తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ గురించి ఒక కీలక ప్రకటన అయితే మనకి ఇక్కడ చేశారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 2-3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దాదాపు 80,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. కొత్త జోనల్ విధానం ప్రకారం 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు. ఇప్పుడున్న ఉద్యోగులను ఎవరి జోన్లో వారికి పంపాక ఏర్పడిన ఖాళీలతో కలిపి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే మనకు అసెంబ్లీ వేదికగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా రోజులుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 50,000 ఉద్యోగాలు కాకుండా 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి స్వయంగా కేసీఆర్ మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమైతే జోనల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగులను వారి వారి స్వస్థలకు పంపడానికి ట్రై చేస్తున్నారో ఆ ఉద్యోగుల విభజన అనేది ఇక్కడ పూర్తి కావాల్సి వచ్చింది. సో పూర్తి అవుతుంది. సో అది పూర్తి అయిన వెంటనే 2-3 నెలల్లో ఈ ఉద్యోగ నియమాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకైతే సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 7 జోన్లు ఉన్నాయి, 2 మల్టీ జోన్లు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం 95% స్థానికులకు వస్తుంది, ఒక 5% మాత్రమే స్థానికేతరులకైతే వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని బట్టి అంటే ఈ జోనల్ వ్యవస్థలో స్థానికులకే ఎక్కువ లాభం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ చేసినటువంటి వాక్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.